భారీ వరదతో పోటెత్తిన గోదారమ్మ నెమ్మదిగా శాంతిస్తుంది కానీ వరద వివత్తు వల్ల జరిగిన పంట నష్టం రైతులకు కన్నీరు తెప్పిస్తున్నాయి మునిగిన పంట పొలాలు వరద నీరు తగ్గడంతో ఒక్కొక్కటిగా బయటపడడంతో పూర్తిగా నష్టపోయిన పంట పొలాలు చూసి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు పంటపై పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో కే గంగవరం మండలం షేర్లంక గ్రామ రైతులు దిగులు చెందుతున్నారు వచ్చే మాది శ్రీలంకనే మార్టి నాశనం నేను ఒక కార్యక్రమం ఎడతటేసాను అండి దానికి దాదాపు ముప్పై వేలు దాకా పెట్టుబడి అయిందండి బాబు ప్రభుత్వం ఆదుకుని ఏదో మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి బాబు ఇదే అండి బాబు మాది సర్వనాశనం అయిపోయిందండి గతంలో ఎన్నడూ లేని విధంగా గోదారమ్మ విరుచుకుపడంతో తీవ్ర స్థాయిలో రైతులు వేసుకున్న పంట పూర్తిగా నేట మునిగి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరద ఉధృతి తగ్గుతుండటంతో పూర్తిగా పాడైన పంట పొలాలు దర్శనమిస్తున్నాయి ఇంకా మరికొన్ని లంక గ్రామాలు వరద నీటిలోనే పంట కొట్టిమిట్టులాడుతున్నాయి నా పేరు కొండపూడి అప్పారావు అండి కే గంగ మండలం మసకపిల్లి శివారు షేర్ లంక అండి నేను ఎక్కడి నుంచి వంగతాడేనండి అకాలంగా కాలంగా జూలై నెలలో గోదావరి రాణంలో ఒక కోత కోసి గురి అయిపోయిందండి అదే ఆకాశ నెలలో వచ్చిందండి జూలై నెలలో రాణంలో నష్టపోయినండి ఓ యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాయండి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నానండి అల్లంబెల్లి మోహన్ అండి మా సీరు లంక అండి మేము ఎకరం బీరపాదులు పెట్టాము ఓ పాతి పిల్లలు సుమారు ఖర్చు అయింది అనవసరంగా నష్టపోయింది రేవులు పడి ఉన్నదండి మాకు దాని గురించి ఏం త ఏం ఆదుకుంటారో ఆదుకొని మాకు నష్టపరిహారం చువిస్తారని చెప్పి కోరుకుంటున్నామండి మరి ఏం చేయాలి అన్నది మీరు చెప్పుకోవాలండి మాకు చెప్పండి నా మాది గంగవరం మండలం అండి నా పేరు గిడ్డి నాగేశ్వరం అండి వంగతడు ఐదు వంశాలు వేసానండి ఇరవై వేలు పెట్టుబడి పెట్టానండి ఒకే కోతకు పోసానండి ఇదిగోండి మునిగిపోయిందండి ఈ ఇంకా నూజేలు అవి వేసానండి నాలుగు రెండు ఎకరాల్లో అవి కూడా పంటకు వచ్చినాక ఎప్పుడు కూడా రాను గోదావరి మాకు ఆగస్టులో వచ్చి గోదావరి ఫిబ్రవరిలో వచ్చే గోదావరి ఆ మధ్యగా జూన్ నెలలో వచ్చేసి మమ్మల్ని ముంచేసిందండి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరు బాధ అమ్మ ఇంకా అంతకన్నా మేము ఏం చేసి లేవండి వచ్చారు మాట్లాడుతున్నామండి మాకు కళ్ళంటే నీళ్ళు కూడా వస్తున్నాయి అండి ఈ పంట చూసండి ఎకరానికి ఎలా లేదని పది భత్తాలు నువ్వులు అవండి మాకు ఎప్పుడని అలాంటి చేతికి వచ్చిన పంట రెండు ఎకరాల్లో కూడా పోయిందండి మావేం చేయలేదు ప్రభుత్వం ఆదుకోవాలని కోరు చిత్తంగూరం మండలం శ్రీలంక గ్రామం సార్ మాది మేము బొబ్బాయి రైతుగా నేను మూడు ఎకరాలు బొబ్బాయి రైతు సాగు చేసాను సార్ సాగు చేస్తే మాకు అక్కడ ఒక నెల ముందు ఈ వరద రావడంతో ఈ ఉధ్రితకి ఎప్పుడు పది ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇంత గోదావరి రాలేదండి మాకు ఒక నెలలో చేతికి వస్తుందన్న పంటనే ఒక ఈ గోదావరి ఉధితకి గురయ్యి మొత్తం నీటి ములిపోయి మూడు ఎకరాలు కూడా బొబ్బాయి తోట పాడైపోయిందండి ఒక ఆగస్టులో వచ్చి గోదావరి ముందుగానే ఒక నెల ముందు రావడంతో చేతికొచ్చిన పంటని మాకు దక్కకుండా పోయిందండి అందుకని ఈ మా రైతుల్ని లంక గ్రామం రైతులని అట్టి తోటలు తోటలు నువ్వులు ఎన్ని వంగ తోటలు కూడా పెట్టిన అందరూ ఉన్నామండి మనకు ఈ గవర్నమెంట్ వెంటనే ఈ రైతుల్ని ఆదుకుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం గౌతమి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఏడాది పొడవునా అరటి బొప్పాయి కొబ్బరి నువ్వులు రకరకాల కూరగాయలు వంగ బెండ టమాటా ఆకుకూరలు పంటలు పండిస్తూ ఉంటారు గోదారమ్మ ఉగ్ర రూపంతో వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంట వరదపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు కోనసీమ రైతులంతా పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో వరద రావడంతో ఆర్థికంగా చాలా నష్టపోయామని అప్పుల ఊబుల్లో కూరికిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతులు మరీ దారుణంగా నష్టపోయామని తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నారు